No. Later dopo ci vado. Lì? Adesso. Please, please. ఈరోజు ఈ హౌస్లో ప్రత్యేక హోదా పైన తీర్మానం చేయడం చాలా సంతోషం. అధ్యక్ష, మేము పూర్తిగా దీన్ని ఏకగ్రీవంగా ఆలోచించడానికి అన్ని విధాలు సహకరిస్తా ఉన్నారు. ఒక్కసారి మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, ఇక్కడ రెండు మూడు విషయాలు ప్రజలు గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పారో వీళ్ళకు కూడా ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు మీరు చేసే పోరాటానికి కూడా ఇది ఉపయోగపడవలసిన అవసరం ఉంది. అందుకని నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. అధ్యక్ష, ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నప్పుడు కూడా చాలా స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూస్తే, ది ప్రెస్ నోట్ ఇష్యూడ్ బై ది ఫైనాన్స్ బై ది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 8/9/2016 states that following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceases to exist. However, the central government has agreed to give a special assistance measure for Andhra Pradesh for 5 years, which would make up for additional central share the state might have received during these years, that is 2015-16 to 19-20. As envisaged in the then Prime Minister statement dated 22-2014 in charge of on the floor of the Rajya Sabha, for purpose of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh, comprising 13 districts, including the 4 districts of Rayalaseema and 3 districts of North Coastal Andhra for a period of 5 years. ఆ స్టేట్మెంట్ ఇక్కడ ఒప్పుకున్న బట్టంగో గారి మేము ఒప్పుకోలేదు. అధ్యక్షులు కూడా పేరు మార్చారు. ఎందుకు మార్చారు? ఫైనాన్స్ కమిషన్ ఆ పేరు ఇవ్వడం లేదు, స్పెషల్ స్టేటస్ అనే పేరు తీసేస్తామంటే అది ఎవరు ఇవ్వాలంటే సేమ్ స్పిరిట్. అధ్యక్ష, మీకు స్ట్రెంగ్త్ చేయడానికి చెప్తున్నా, ఫైనాన్స్ మినిస్టర్ ఆ రోజు చెప్పాను, దానికంటే తక్కువ దేనికి మేము ఒప్పుకో. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఏది చెప్పాడో ఆ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్కే మీరు కట్టుబడి ఉండాలని చాలా స్పష్టంగా ఇన్సిస్ట్ చేశారు. మొన్న కూడా దేశ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండడం, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కావడం, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మొన్న ఒక ఎంపీగా డిమాండ్ చేశాడు. నేను అడిగాను ఆ రోజు, మీరు అడిగారు, నేను ఆమోదించాను. మీరు 15 అడిగారు, ఇప్పుడు 5 ఏళ్ళు ఇస్తామని మేము ఒప్పుకున్నాం, కానీ మీరు 15 మళ్ళా కావాలని చేసి కరెక్ట్ కావద్దని మేము మీరు ఒప్పుకుంటున్నాం. మీరు ఎందుకు ఇవ్వరు? ఒక ప్రధానమంత్రి హౌస్లో హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీని కాపాడుకోవాల్సిన బాధ్యత, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రధానమంత్రి మీద ఉంది. ఆ రోజు అపోజిషన్ పార్టీ లీడర్గా అరుణ్ జైట్లీ ఉన్నారు. ఆ రోజు మీరు అడిగారు, మీరు అడిగితే నేను ఇచ్చాను, ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ ఉందని ఆయన కూడా చెప్పారు. అధ్యక్ష, అలాంటి సందర్భంలో 15 ఏళ్ళు అడగలేరు అవనే చెప్పారు. అధ్యక్ష, ఇంకోటి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ప్రణాళిక కమిషన్ రిఫర్ చేశారు, ప్లానింగ్ కమిషన్ ఏమన్నారంటే ఇది మాకు సంబంధం లేదు, ఎన్డీసీకి సంబంధం, ఇది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధం, అక్కడ రేజ్యం తిరిగి పంపించారు. ఆ విషయం అధ్యక్షన్ మీరు అందరూ ఏది అడిగారో 29 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఎప్పుడు districts. Chief Minister Chandrababu Naidu, however, had been holding out for special status, insisting that the center had given was little. And I already told you, Adhyaksha,
అంటే అధ్యక్ష ఇప్పుడు నేను అడిగేది ఇంకోటి కూడా అధ్యక్ష ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, ఇప్పుడే మా డిప్యూటీ లీడర్ చెప్పారు కడాల మేము పోరాటం చేశాం, రాజకీయంగా నష్టపోయినా రాష్ట్రం కోసం పోరాటం చేశాం అధ్యక్ష, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష ఈరోజు నేను దీన్ని ఇంకా కాంట్రవర్సీ పోవడం అధ్యక్ష, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు చాలా సంతోషం, దర్ ఈజ్ ఎ కమిటీ, మేము ఆ రోజు కమిటీ ఓన్ చేసి ఈ హక్కును కాపాడుకోవడానికి ఎప్పటివరకు ఫైట్ చేశాం, ఈరోజు మీరు ముందుకు వచ్చారు చాలా సంతోషం, మీరు ఆ రోజు హామీ ఇచ్చారు మాకు 20-22 మంది ఎంపీలు గెలిపించండి, మేము ప్రత్యేక హోదా చేస్తామని మీరు చెప్పారు, 22 మంది ఎంపీలు మీరు గెలిపించారు, మీరు సాధించమని అధ్యక్ష.